వివాదం ముందు పుట్టి కశ్మీర్ తర్వాత పుట్టిందంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది ఒక వివాదం తర్వాత మరో వివాదం ఇలా దశాబ్దాలుగా నలిగిపోతుంది జమ్మూ కశ్మీర్ లోయ స్వతంత్ర భారతదేశంలో విలీనం దగ్గర నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత అంటే ఇవాల్టి దాకా జమ్మూ కశ్మీర్ను చుట్టుముట్టినన్ని వివాదాలు మరే రాష్ట్రంలో జరగలేదు ఆ అందమైన లోయ కథ అలాంటిది జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే త్రీ సెవెంటీ అధికరణం రద్దు తర్వాత గత మూడేళ్లలోనూ ఇదే వరుస ఓటర్ల జాబితా సవరణ అంశం ఈ జాబితాలో ఇప్పుడు తాజాగా వచ్చి చేరింది దేశంలోని ఈ అతి చిన్న వయసు కేంద్రపాలిత ప్రాంతాల్లో సాధారణంగా నివసిస్తున్నవారు సైతం ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చంటూ జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రధానాధికారి ఆగస్టు పదిహేడున ప్రకటించారు బీజేపీ మినహా అక్కడి రాజకీయ పార్టీలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి తాజా అనుమతితో గేట్లు ఎత్తేసినట్టేనని చివరకు స్థానిక ప్రజలు ఎన్నికల మైనార్టీగా మారిపోతారంటూ వివాదం రగులుకుంది ఇది క్రమక్రమంగా చిలికి చిలికి గాలివానగా మారుతోంది ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది మునుపటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో శాశ్వతంగా నివసిస్తున్న వారే అక్కడ ఓటర్లుగా అర్హులు అలా కాని వారు సైతం ఇప్పుడు ఓటు వేయడానికి అర్హులే అన్నది ఎన్నికల ప్రధాన అధికారి మాట ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో పంతొమ్మిది వందల యాభై ఒకటి నటి ప్రజా ప్రాతినిధ్య చట్టం అందుకు అవకాశం ఇస్తోందనేది ప్రాతిపదిక దీనివల్ల జమ్మూ కశ్మీర్ తుది ఓటర్ల జాబితాలో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరుతారని అంచనా అలాగే ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న దాదాపు ఏడు లక్షల భద్రతాదళ సిబ్బంది సైతం ఓటర్లుగా నమోదు చేసుకుని సరికొత్త కేంద్రపాలిత ప్రాంతపు తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనొచ్చు ఏ వైఖరే ఇప్పుడు స్థానిక ప్రధాన పార్టీలు అనేక అనుమానాలకు దారితీస్తోంది ఇది స్థానికేతరుల్ని ఓటర్లుగా చేర్చి వారికి ఓటు హక్కు కల్పించే పన్నాగమని స్థానికులు మైనార్టీగా మారిపోతారని ఎన్నికల్లో వారి ప్రాధాన్యం తగ్గిపోతుందని నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ సిపిఎం పార్టీలు ఆరోపి

దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా ఎన్నికల దిశగా పెళుతున్న కశ్మీర్లో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడమే పెను వివాదమైంది ఆపై ప్రధాన పార్టీల నేతల్ని నిర్బంధంలో ఉంచడం మరో వివాదం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పైన పలు ఆరోపణలు వెల్లువెత్తాయి ఏడు అసెంబ్లీ స్థానాలు సృష్టిస్తే ఆరు జమ్మూకు ఒకటే కశ్మీర్ కు తగ్గింది ముస్లింల మెజారిటీ ఉన్న కశ్మీర్ ను తగ్గించి హిందూ మెజారిటీ జమ్మూకు రాజకీయ ప్రాధాన్యం దక్కేలా ఈ ప్రక్రియ సాగిందని విమర్శ ఎదురైంది తీరా ఎన్నికలకు వెళ్లే ముందు ఆఖరు పనిగా ఇరవై ఐదు లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చుకుని తాజా ప్రతిపాదన అగ్ని కాజ్యం పోసిందని చెప్పాలి అయితే ఈ కొత్త ఓటర్లలో అధిక శాతం మంది మునుపటి ఓటర్ల జాబితా సవరణ తర్వాత పద్దెనిమిదేళ్లు నిండిన వారన్నది కశ్మీర్ ఎన్నికల యంత్రాంగం చెబుతున్న వివరణ కానీ ఆ మాటతో స్థానిక పార్టీలు ఏకీభవించడం లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి తప్పుల తడక కశ్మీర్ ఎన్నికల్లానే ఇప్పుడు ఈ తాజా నిర్ణయం తీసుకున్నారని పోలి తె అప్పట్లో అలా తప్పుదోవలో ఎన్నికల వల్లే ఆ వెంటనే పంతొమ్మిది వందల తొంభైలలో కశ్మీర్ లో తీవ్రవాదం చెలరేగిందని పార్టీల ఆ దెబ్బ నుంచి కశ్మీర్ కోలుకోలేదు మళ్లీ అదే పంతొమ్మిది వందల నాటి వ్యవహార శైలిలో వెళితే ఉపద్రవం తప్పదు అని హెచ్చరిస్తున్నాయి యువతలో నిరుద్యోగం స్థానికంగా పెరుగుతున్న అశాంతి సహా కశ్మీర్ లో అనేక సమస్యలున్నాయి ఇరవై నుంచి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య వయస్కుల్లో యాభై ఐదు శాతం మంది నిరుద్యోగులుగానే ఉన్నారు జాతీయ సగటుతో పోలిస్తే ఇది రెట్టింపు నిరుద్యోగ యువతకు ఆర్థిక అవకాశాల కల్పన కశ్మీర్ ను మళ్లీ పర్యాటక స్వర్గంగా మార్చడం లాంటి అనేక సవాళ్లు రానున్న సర్కారుకున్నాయి వీటన్నింటినీ పరిష్కరించడానికి ప్రజాస్వామ్యం వద్ద ప్రభుత్వం కావాలి కశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ అన్నది ఓ బృహత్తర కార్యం అంటున్నది అందుకే ఏ వ్యవహారంలో ఎన్నికల సంఘం నిష్పాక్షిక ఎంపైర్ల వ్యవహరించడమే కాదు కనిపించాలి అందరికీ అనిపించాలి ప్రస్తుతం ప్రత్యేక ప్రతిపత్తి లేనందువల్ల దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాలిత ప్రాంతాల్లోలానే జనానికి హక్కులు కల్పించబడ్డాయి జమ్మూ కశ్మీర్లోనూ మామూలుగా నివసిస్తున్న వారందరికీ ఓటు హక్కునివ్వడం సరైన చర్యగానే చూడాలి అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావటానికే కేంద్రం ఈ చర్యలు తీసుకున్నదని చెప్పొచ్చు అయితే ఆలోచనతో పాటు ఆచరణలోనూ చిత్తశుద్ది ముందు జాగ్రత్త అవసరం ఉంటుంది కశ్మీర్లో రాజకీయ ప్రక్రియకు ఊతం ఇవ్వడానికే ఈ ఓటర్ల జాబితా సవరణ అనుకున్నా అందుకు సంబంధిత వర్గాలన్నింటినీ ఒప్పించి ఒక్క తాటిపైకి రప్పించడం అన్నది కీలకంగా ఉంటుంది రేపు ఎన్నికల ఫలితాలకు జనామోదం ఉండాలంటే సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే శాంతి నెలకొనాలంటే అది తప్పనిసరి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్నికలే జరగని కశ్మీర్ మెరుగైన ప్రాథమిక వసతులు జీవన ప్రమాణాల కోసం ఎదురుచూస్తోంది రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించారని స్థానిక ప్రజల పార్టీల దీర్ఘకాలిక డిమాండ్ కేంద్రం సైతం కాశ్మీర్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు కంకణబద్దులమై ఉన్నామన్నట్టు పార్లమెంట్లో చాలా కాలం క్రితమే రోడ్ మ్యాప్ అపనమ్మకాన్ని పోగొట్టి ఆ మార్గాన్ని సుగమం చేయడం అటు కేంద్రం ఇటు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకంగా ఉండాలి స్థానిక ప్రజలు పార్టీల అనుమానాలన్నింటినీ ముందే నివృత్తి చేయాలి మూడేళ్లలో ఇరవై ఐదు లక్షల్లో పెరిగాయంటున్న ఈ ఓటర్ల లెక్కను చర్చకు పెట్టి అవసరమైతే ప్రక్రియలోనూ లెక్కల్లోనూ తప్పులుంటే సరిదిద్దుకోవాలి ఇవన్నీ చేసినప్పుడే అన్ని పక్షాల నమ్మకం చూరగొనడం సాధ్యం ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయంగా ఉంటేనే ఎన్నికైన ప్రభుత్వానికి విశ్వసనీయత అదే లేకుంటే ఎన్నికలు పెట్టినా మిగిలేది అనుమానాలు ఆరోపణలే అని అంటున్నారు విశ్లేషకులు ఇప్పటికలే దశాబ్దాలుగా సామాజికంగా ఆర్థికంగా చితికిపోయింది జమ్మూ కశ్మీర్ మళ్లీ అలాంటి పరిస్థితులు రాకూడదని అంత కోరుకుంటున్నారు జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్రం కీలకమైన అడుగులు పడుతున్నాయి రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కోసం డీలిమిటేషన్ కమిషన్ ను నియమించారు ఈ కమిషన్ తన నివేదికను సమర్పించింది కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి డీలిమిటేషన్ అమల్లోకి వస్తుంది జమ్మూ కశ్మీర్ లోని అసెంబ్లీ స్థానాల సంఖ్యను ఎనభై మూడు నుంచి తొంభైకి పెంచారని అందులో నలభై మూడు జమ్మూ ప్రాంతానికి నలభై ఏడు కశ్మీర్ ప్రాంతానికి కేటాయిస్తూ ప్రతిపాదించింది జమ్మూలో ఆరు స్థానాలు కాశ్మీర్లో ఒక స్థానం కమిషన్ చరిత్రలోనే తొలిసారి జమ్మూ కశ్మీర్ లో ఐదు లోక్సభ కమిషన్ జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించింది దీంతో లోయలోని అనంతనాగ్ ప్రాంతాన్ని జమ్మూ ప్రాంతంలోని రాజౌరి పూంఛులను కలిపి పార్లమెంటరీ నియోజకవర్గం ఒకటి రూపొందించింది ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సమాన సంఖ్యలో పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయని కమిషన్ తెలిపింది కొన్ని జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని తెలిపింది అయితే ఈ నివేదికనే అక్కడి రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అయితే అందరి అభ్యంతరాలను పరిష్కరిస్తామని కేంద్రం చెబుతోంది త్వరలోనే జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు వర్చువల్ విధానంలో జమ్మూ కశ్మీర్ డిస్టిక్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ను విడుదల చేశారు పరిస్థితులు సాధారణంగా ఉంటే తాను లోక్సభలో హామీ ఇచ్చినట్లు రాష్ట్ర హోదా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల ఖరారు కోసం డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుందని త్వరలోనే అక్కడ ఎన్నికలు జరుగుతాయన్నారు ఈ ఏడాది రికార్డు స్థాయిలో జమ్మూ కశ్మీర్కు పర్యాటకులు వస్తున్నారని ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలు నేరుగా లబ్ది పొందుతున్నారని అన్నారు అదే సమయంలో జమ్మూ కశ్మీర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు